ఆధునిక తెలుగు కవయిత్రుల్లో విశేష ప్రాచుర్యం పొందిన సీనియర్ కవయిత్రి డాక్టర్ నాయని కృష్ణకుమారి. తెలుగు సాహిత్యంలో ఆమె చేసిన కృషి ప్రత్యేకమైంది. సృజనాత్మక రచన ఒకవైపు, పరిశోధన కృషి మరొక వైపు, రెండింటిని సమతులంగా సాగించి విశేష ఖ్యాతి గడించింది. జానపద వాంగ్మయంలో లోతైన పరిశోధన చేసి తెలుగు జానపద సాహిత్యానికి సాహిత్య గౌరవం కల్పించింది డాక్టర్ నాయని కృష్ణకుమారి. సున్నితమైన స్పందనలతో, ప్రగతిశీల భావనలతో కవిత్వం రచించి సాహిత్యంలో తన స్థానాన్ని స్థిరపరచుకున్న కవయిత్రి నాయని కృష్ణకుమారి. నాయని కృష్ణకుమారి 14 మార్చి 1930 సంవత్సరంలో గుంటూరులో జన్మించింది. ఆమె ప్రఖ్యాత భావకవి నాయని సుబ్బారావు గారి కుమార్తె. జానపద సాహిత్యంలో డాక్టరేట్ పట్టా పొంది ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అధ్యాపకురాలిగా, ఆచార్యులుగా పనిచేసింది. కొంతకాలం తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేసింది. అభ్యుదయ రచయితల సంఘం సంస్థలో, జానపద సాహిత్య పరిషత్తు సంస్థల్లో ఆమె సాహిత్య సేవలు అందించింది. అగ్నిపుత్రి కవితా సంపుటి కృష్ణకుమారికి చాలా పేరు తెచ్చింది. ఆయాథ ఆమె రచించిన కథల సంపుటి, పరిశీలన వ్యాస సంపుటి, కాశ్మీర దీపకలిక యాత్రా చరిత్ర, జానపద వాంగ్మయం సంఘం సంస్కృతి సాహిత్యం పరిశోధనా గ్రంథం నాయని కృష్ణకుమారి రచించిన గ్రంథాలు. సున్నితమైన మాతృత్వ భావనకు ప్రతీకాత్మక రచన మట్టి మనిషి. కృష్ణకుమారి అభ్యుదయ భావ సమన్వయానికి అద్దం పట్టిన కవిత మట్టి మనిషి. మట్టికి మనిషికి ఉన్న పరస్పర బంధాన్ని, తల్లికి బిడ్డకు ఉన్న ప్రేమ బంధంతో సమన్వయం చేస్తూ ఉద్వేగం ఉట్టిపడే కవిత మట్టి మనిషి. ఇది నాగలి పట్టిన చేయి కాదు, మట్టిని పదును చేసి చాళ్ళు తీర్చి విత్తనాల్ని ఎదపెట్టిన చేయి కాదు. ఇది మట్టిని అద్దిన చేయి కాదు, పదిలంగా నారుపోసి నీరు చల్లి అదనెరిగిన పంటను అందుకున్న చేయి కాదు. నేను మట్టి మనిషిని కానా? నేను ఉట్టి మనిషిని మాత్రమేనా? నేను మట్టి మనిషిని కానా? నేను ఉట్టి మనిషిని మాత్రమేనా? మరి ఈ మట్టికి నాకు మధ్య సిరి చుట్టిన అనుబంధపు రాపిడి చిత్రంగా ఇది ఏమిటి? మట్టి నా కళ్ళ ముందు ఎప్పుడు కదలాడినా గట్టిగా కంటిపాపల స్పష్టంగా మా అమ్మ బొమ్మ. మట్టి నా కళ్ళ ముందు ఎప్పుడు కదలాడినా గట్టిగా కంటిపాపల స్పష్టంగా మా అమ్మ బొమ్మ. ఉండలు చుట్టుకున్న నల్లని మట్టిని చూచి కండ్లల్లో అందంగా కదిలే నిండైన అమ్మ నీలికురుల రింగులు. ఎంత కరుణాచ్ఛ ప్రవాహాన్నో, మరెంత దయారస ప్రసారాన్నో చప్పు చప్పున తనువెల్లా నిండించుకునే అమ్మ ఆంతర్యం లాంటి చెమ్మలూరే ఇసుక పొరలు. అమ్మ ఆంతర్యం లాంటి చెమ్మలూరే ఇసుక పొరలు. చిలిపి పిల్లలు చిలుకల్లా చెదిరి చేతికందక కవ్విస్తూ ఆలపిస్తూ అమ్మ బుగ్గలోకి, ఆ మీద కళవళించే కన్నుల్లోకి
కాలి రంగును తెచ్చిపెడితే ఏమి సొగసు? చిలిపి పిల్లలు చిలుకల్లా చెదిరి చేతి కందక కవ్విస్తూ ఆలపిస్తూ అమ్మ బుగ్గలోకి ఆ మీద కళవలించే కన్నుల్లోకి కాలి రంగును తెచ్చిపెడితే ఏమి సొగసు? అదే సుమా, అతి ఎర్రగా చిట్లి రేగే చిన్న చిన్న రవ్వల్లాగా వలయాలు తవ్వుకుంటూ చుట్టుకున్న పిషంగ వర్ణబంధంలాగా ఒక్కుమ్మడి చెలరేగే ఎర్రమట్టి పొరల అందం. పిల్లల ఆటలకు తనిసి పల్లవించే వాళ్ళ ఊహల తారుణ్యానికి విరిసి అమ్మ కనుగొనలకెంత అందం. ద్యుమని కాంతుల చీలికల్ని మింగి మనిషకలాలుగా మారి మెరిసే గులకరాళ్ళ పులకరింతల పలకరింతలు. ద్యుమని కాంతుల చీలికల్ని మింగి మనిషకలాలుగా మారి మెరిసే గులకరాళ్ళ పులకరింతల పలకరింతలు. ఈ మట్టి తొలకరి తడుపుకు చిలకరించిన వాసనల చిక్కదనంలో బుడగల్ని పూరించి తేరించిన విలాసంలో అమ్మ మనసులోని అభ్యుదయ భావనాలీల. ఈ మట్టి ప్రభంజనార్భటికి లొంగి చివ్వున లేచి చక్రాలు తిరిగే ఔధత్యంలో అమ్మ మనసున నర్తించే అన్యాయ విచ్ఛేదన ప్రళయకీల. ఈ మట్టి నరాలు కొరికే నడిసీతున కాలి కింద గిలిగింతలు పెట్టే చిలిపితనపు పోకిళ్లలో అమ్మ గుండెల్లో పొంగే ఆనంద రసవాహిని హేళ. మట్టికి మా అమ్మకు మధ్య అడ్డుగీతలు నేనెవరిని? మట్టికి మా అమ్మకు మధ్య అడ్డుగీతలు నేనెవరిని? నన్ను కన్న తల్లి ఆంతర్యంలో నా నేల తల్లి ఆధిక్యాన్ని కొలిచే నేనింకెవరిని? నేనెవరిని? నన్ను కన్న తల్లి ఆంతర్యంలో నా నేల తల్లి ఆధిక్యాన్ని కొలిచే నేనింకెవరిని? మట్టి మనిషిని నేను, మట్టి మనిషిని నేనింకెవరిని? మట్టి మనిషిని నేను, మట్టి మనిషిని.